ఓం నమ శివ శ్రీమాత్రి నమః. మిత్రులకి, శుభాశులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు శ్రీనివాస్ గారు ధన సంపాదన పెరగడానికి ఒక మంచి తేలికైన ఉపాయాన్ని చెప్పండి అని మెయిల్స్లో అడగడం జరిగింది. మీరు చూస్తున్నారు నల్ల పసుపు గురించి మనం చాలాసార్లు వీడియోలు చేసుకున్నాము, నల్ల పసుపు గురించి చెప్పుకున్నాము. ఇదే నల్ల పసుపు అంటాఫీలో చాలా అద్భుతమైన ఉపయోగాలు మన రాబోయే రోజు వీడియోలో కూడా చెప్పుకుందాం. నల్ల పసుపుని ఎలాంటి కాంబినేషన్స్లో వాడితే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈరోజు తెలుసుకుందాం. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నల్ల పసుపు చూడండి, ఇది నల్ల పసుపు అంటే ఇలా కృష్ణనీలం కలర్లో ఉంటుంది. ఇది ముదురు కొమ్ములు, ఇవి లేతవి. లేతవి కొంచెం కలర్ తక్కువగా ఉంటాయి. ఇది మార్కెట్లో మీకు దొరుకుతుంది, నేను కట్ చేసి చూపిస్తాను. ఇది లేతది, ఇలా లేతవి కొంచెం కలర్ తక్కువగా ఉంటాయి. ముదిరివి మాత్రం చక్కని డార్క్ కలర్లో ఉంటాయి. ఇది పెద్ద సైజు దుంప, కట్ చేశాను, కట్ చేసి చూపిస్తాను మీకు నేను. ఎందుకంటే ఇది ఉపాయం కోసం దుంపని కట్ చేయడం జరిగింది. ఇది మార్కెట్లో చాలా రేటు కలిగి ఉంది. నర్సరీలో కూడా మొక్కలు దొరుకుతాయి, పూజా స్టోర్స్లో కూడా ఇవి దుంపలు దొరుకుతాయి. ఈ దుంపల్ని ఎలా చేయాలి, ఏం చేయాలి చెప్తాను. ఈ ఉపాయానికి కావాల్సింది నల్ల పసుపు కొమ్ములు, ఒకటి కానీ రెండు కానీ, ఇలాంటి దుంప అయినా పర్వాలేదు, పెద్దవైనా పర్వాలేదు. ఒక యెల్లో క్లాత్ తీసుకోండి, అలాగే కొంత కుంకుమ పువ్వు, అలాగే సింధూరం. హనుమంతుడు వేస్తాం కదా, ఆంజనేయ స్వామికి సింధూరం. ఎలా చేయాలి, ఏం చేయాలి? ఇలాంటి యెల్లో క్లాత్ తీసుకొని, ఇదిగోండి ప్లాస్టిక్ డబ్బా, ఇది చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇలాంటి యెల్లో క్లాత్ తీసుకోండి, చక్కగా యెల్లో క్లాత్ని ఇలాంటి డబ్బాలో పెట్టండి. కొత్త క్లాత్ తీసుకొని, పాతది కాదు, దాంట్లో ఒక ఇలాంటి చక్కని కొమ్ము ఒకటి పెట్టండి. దాంతోపాటు కొంచెం కుంకుమ పువ్వును కూడా వేయండి, అలాగే సింధూరాన్ని కూడా వేయండి యెల్లో క్లాత్లో వేసి ఈ డబ్బాలో పెట్టుకోండి. ఈ డబ్బాలో ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు చేయాలి? ఇది శుక్రవారం నాడు ఉదయం పూట మీ దేవతా మందిరంలో పెట్టుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించి, ధూపం దీపం నైవేద్యం అంటే చూపించి, చక్కగా ఈ యెల్లో క్లాత్ని బాక్స్లో పెట్టి కొమ్ముని, ఇది కేసరి అంటే కుంకుమ పువ్వుని, అలాగే సింధూరాన్ని చక్కగా ఈ క్లాత్లో వేసి ఈ బాక్స్లో పెట్టి స్వామివారికి అంటే మీ కులదేవానికి చూపించి, శుక్రవారం నాడు ఉదయాన్నే మీరు బాక్స్ మీద మూతలా పెట్టేసేయండి. చక్కగా పెట్టిన తర్వాత ఇది మీ ఇంట్లో అయితే కనుక మీ బీరువాలో పెట్టుకోండి, బీరువాలు లేని వారు లాకర్లో పెట్టుకోండి, అంటే కబోర్డ్స్ ఉంటాయి కదా కబోర్డ్స్లో పెట్టుకోండి. అలాగే వ్యాపార సంస్థల్లో ఉండేవారు వారు క్యాష్ బాక్స్లో కానీ డెస్క్లో కానీ ఇలా పెట్టుకోండి. ప్రతి శుక్రవారం నాడు, ప్రతిరోజు ఏం చేయాలని మనం వస్తుంది, ప్రతి శుక్రవారం నాడు దీంట్లో కొంచెం సింధూరాన్ని వేస్తూ ఉండండి. ఇవి మార్చాల్సిన అవసరం లేదు, అలా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి, ధూపం చూపిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ధన సంపాదన పెరగడానికి మార్గాలు కనిపిస్తాయి, అలాగే ధన సంపాదన రోజు రోజుకి పెరుగుతుంది. మిత్రులారా, నల్ల పసుపు చాలా మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు సీజను అంటే పంట చేతికి వచ్చేస్తాము. ప్రస్తుతం మార్కెట్లో రేటు, ఇది చాలామంది మిత్రులు నన్ను అడిగారు, శ్రీనివాస్ గారు మీరు ఇస్తే మేము తీసుకుంటామని. ప్రస్తుతం కేజీ 5,500 నుంచి 8,000 మధ్యలో ఉంది. ఇది నేను ఈ పసుపుని నేను నేపాల్ దగ్గర అంటే అస్సాం నేపాల్ వాళ్ళు చాలామంది సప్లై చేస్తూ ఉంటారు, మీరు ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు, వాళ్ళని అడగవచ్చు. అలాగే మన లోకల్లో కూడా మనకి పూజా వస్తువులు అమ్మేవారు కూడా ఇది అమ్ముతూ ఉంటారు. ఇది రేట్ ఎక్కువగా ఉంటుంది, ఒరిజినల్ పసుపు కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. మీ దగ్గరలో అవైలబిలిటీ ఉంటే తీసుకోండి. ఎందుకంటే చాలామంది మిత్రులు ఇంతకుముందు కూడా నేను వీడియో చేసినప్పుడు కామెంట్ బాక్స్లో పెట్టడం జరిగింది, వారి దగ్గరైనా మీరు తీసుకోండి. ఇది ఒకటి రెండు కొమ్ములు తీసుకొని చేసుకోవచ్చు. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా నల్ల పసుపుతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మీకు నేను తెలియజేస్తాను. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఎవరికైతే పసుపు కావాలి, బల్క్గా కావాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నా మెయిల్ ఐడి ఇస్తాను. నా మెయిల్ ఐడికి మీకు ఎంత కావాలనేది ఫార్వర్డ్ చేయండి, నేను రేటు అన్నీ కూడా డీటెయిల్స్ మీకు చెప్తాను. ఎవరైనా సరే నా డిస్క్రిప్షన్ బాక్స్లో నా మెయిల్ ఐడి చూడొచ్చు.
ఓం నమ శివ శ్రీమాత్రి నమః.